హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను, మా వారు, మా అమ్మాయి మన దివాళీ పండుగకు ఒక రోజు ముందుగా శ్రీశైలం వెళ్ళినప్పటి వ్లాగ్ అన్నమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుందండి నేను, మా వారు శ్రీశైలానికి వెళ్ళి. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైమే అన్నమాట. సో వెళ్తున్నాం అనే ఎక్సైట్మెంట్ చాలా చాలా ఉండింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైల మల్లికార్జున్ని, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైనటువంటి భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బట్ ఇన్నాళ్ళకి ఆ దేవుడు మా కోరిక నెరవేర్చారు అన్నట్టు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అది మాలా ఫేషియా అండి అన్నట్టు మాలా ఫేషియా వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకుంటే ఒకసారి మీరు వీడియో చూసేసేయచ్చు. ఇక శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మీరే చూస్తున్నారు ఎంత బాగుందో ఘాట్ సెక్షన్ అదంతా కూడా. కాకపోతే ఘాట్ సెక్షన్ అంతా కూడా నైట్ 9:00 టు మార్నింగ్ 5:00 దాకా వెహికల్స్ అలో చేయరనమాట. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే 5:00 దాకా మనం ఘాట్ సెక్షన్ దగ్గర ఉంటే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మనం వెళ్ళొచ్చు అనమాట. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 2 అవర్స్ అందాజుగా పట్టిందండి మాకు శ్రీశైలం రీచ్ అవ్వడానికి. బట్ ఎంత బాగుందో క్లైమేట్ అది. సో మార్నింగ్ 9:30 అలా రీచ్ అయ్యామన్నమాట మేము శ్రీశైలంకి. అప్పుడు తీసినటువంటి వీడియో ఇది. దారి పొడుగున కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి, గుంపులు గుంపులుగా ఉన్నాయి. అందుకోసమేనేమో అక్కడ బోర్డు అది పెట్టారనమాట, కోతులకి ఎటువంటి ఆహారం పెట్టద్దు, పెట్టిన వాళ్ళకి 1000 రూపీస్ ఫైన్ అని అలా రాశారు. మరి ఎందుకు రాశారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఏమంటే అవి పెడుతూ ఉంటారు కదా భక్తులు అని చెప్పేసి రాసినట్టున్నారు. పొగ మంచు అండి, కొండలంతా వీడియో తీద్దామని ఎంత అనుకున్నాను అంత పొగ మంచుతో కమ్మేసిందనమాట. చూస్తున్నారు కదా మీరే కోతుల గుంపుని, ఎంత బాగున్నాయో చూడడానికి కూడాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రానికి ఈ పేరు రావడానికి గల కారణం నాకు తెలిసినది చెప్తానండి. కృతయుగం అంతంలో సుమతి అనే పేరున్నటువంటి మునీంద్రుని పుత్రిక శ్రీ తన ఎంతో ఘోర తపస్సు చేసి శ్రీ శివుణ్ణి వరం అడిగిందనమాట. ఈ పర్వతానికి ఎల్లప్పుడూ నా పేరే ముందుండి ప్రజలందరూ పీల్చుకునేటట్లు చేయమని ఆ వరానికి శివుడు అనుగ్రహించి ఆవిడ కోరికని నెరవేర్చడంతో ఆ రోజు నుంచి ఈ పర్వతాన్ని శ్రీ పర్వతమనియు శ్రీశైలమనియు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆవిడ పేరు శ్రీ కదా, అందుకోసమే తన పేరు ముందుండి ప్రజలందరూ పీల్చుకునేలా చేయమని అడిగింది కాబట్టి శ్రీశైలంగా వాడుకలోకి వచ్చిందనమాట. ఇక శ్రీశైలంలో ఉన్నటువంటి శివుడికి మల్లికార్జున స్వామి పేరు కదండి. మరి మల్లికార్జున అని పేరు రావడానికి గల కారణం ఏంటి అంటే శ్రీశైలానికి దగ్గరలో ఉన్నటువంటి మల్లికాపుర మహారాజు చంద్రగుప్తుడు, ఇతనికి అపురూప లావణ్యవతి అయినటువంటి కుమార్తె ఉంటుందండి, ఆవిడ పేరు చంద్రమతి. ఎవరెన్ని విధాలుగా చెప్పినా కూడా వినకుండా అతను తన కూతుర్ని కామించడం జరిగింది. ఇక ఆవిడ చేసేది ఏది లేక అతని నుంచి తప్పించుకొని శ్రీశైలానికి వెళ్ళి శివుని మల్లికా పూలతో పూజించి ప్రత్యక్షం చేసుకున్నది. అప్పుడు కామాంధుడైనటువంటి తన తండ్రిని శిక్షించి మల్లికాపురాన్ని దగ్ధం చేయమని చెప్పడంతో శివుడు ఆవిడ భక్తికి మెచ్చి అలాగే చేయడం జరిగింది. అంతేకాకుండా తనకు దృఢమైనటువంటి శివభక్తిని ప్రసాదించమని, అంబారూపం పొంది మల్లికార్జున ఆక్కచే పరమేశ్వరుడు సుప్రసిద్ధుడు కావాలని వరములు కోరింది. అది మొదలు మల్లికార్జునుడు అనే నామధేయంతో శివుడు పిలువబడుతున్నారు. ఇంతసేపు నేను తెలుసుకున్నది మాత్రమే మీకు చెప్పానండి, ఏదైనా తప్పులుగా ఉంటే మాత్రం క్షమించండి. ఇక మేము రెడీ అయ్యి వచ్చేసి ఒక 4-5 స్నాప్స్ దిగి దర్శనానికి బయలుదేరాము. బయలుదేరాక తెలిసింది లోపల వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్, ఫోన్స్ కార్లోనే వదిలేసి వెళ్ళాలి అనేసి. సో ఇక చేసేది ఏమీ లేక ఒక 4-5 స్నాప్స్ దిగేసి ఫోన్ని కార్లోనే పెట్టేసి వెళ్ళా. శ్రీశైలానికి వెళ్ళింది మా మామయ్య 75th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా. సో మామయ్య ముందుగానే టికెట్స్ అవి బుక్ చేసేసారండి స్పర్శ దర్శనానికి, అంటే ఈశ్వరుడి స్పర్శ దర్శనానికి, అలాగే అమ్మవారి కుంకుమార్చనకి. రెండు కూడా చాలా బాగా జరిగాయి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. చాలా రోజుల తర్వాత చేసుకున్నా కూడా ఎన్నో రోజుల దాకా గుర్తుండిపోయేలాగా దర్శనం అయితే జరిగింది. ఇక అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి లంచ్ అది చేసేసి ఇక రూమ్ అంతా వెకేట్ చేసేసి మేము సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళడం జరిగింది. శ్రీశైలానికి వెళ్ళిన భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి ఈ సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళి వస్తేనే ఆ శ్రీశైల క్షేత్ర దర్శనం కంప్లీట్గా పూర్తవుతుందట. నాకు ఈ విషయం మా అన్నయ్య చెప్పారు, అలాగే మా అత్తయ్య కూడా చెప్పారు. సో మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళలేదండి, మేము రిటర్న్లోనే వెళ్ళాము. ఇది మరి ఫస్ట్ ఈ ఆలయాన్ని దర్శించుకొని శివుణ్ణి దర్శించాలా, లేకపోతే శివుణ్ణి దర్శించుకొని ఈ ఆలయాన్ని దర్శించాలా అనేది నాకైతే తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ ఆలయంలో కూడా వీడియోస్ అవి నాట్ అలౌడ్ అనమాట, అంటే ప్రిమిసెస్లో తీసుకోవచ్చు, దేవుణ్ణి చూయించకూడదు. అందుకోసమే జస్ట్ లోపల ఎలా ఉందనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. సాక్షి గణపతిని దర్శించుకుంటే మనం శ్రీశైలం క్షేత్రానికి వచ్చి వెళ్ళాము అని శివుడికి మన తరపున ఈ వినాయకుడు సాక్షిగా ఉంటారంట.
సో ఈ గణపతి ఆలయానికి బయట అంతా కూడా ఆ షాప్స్ అవి ఉన్నాయండి, భలే ఉన్నాయన్నమాట. నల్లమల ఫారెస్ట్ కదండి అంతా కూడా, అందుకోసమే అక్కడంతా కూడా మూలికలు, చాలా చందనం ఇవన్నీ కూడా అమ్ముతున్నారన్నమాట, చాలా బాగున్నాయి. ఇక్కడ అమ్ముతున్నటువంటి మూలికలు, ఈ వేర్లు ఇవన్నీ చూసి ఏంటా అనుకున్నాను. ఒకటైతే అత్తయ్యని అడిగా, ఇక్కడ చూడండి ఎంత వెరైటీగా ఉంది ఇది అని మా అత్తయ్య చెప్పారనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కట్టెకి ముళ్ళులాగా ఉన్నాయి ఇవి. ఇంట్లోకి నరదృష్టి అవి తగలకుండా ఇంటికి లోపలి భాగంలో ఆ డోరికి అటోగటి ఇటోగటి పెడతారట. ఇక అక్కడి నుంచి మేము ఆలయ శిఖర దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. ప్రధాన ఆలయం నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ శిఖర దర్శనం చేసుకునేటువంటి ప్లేస్. పర్ హెడ్ 20 రూపీస్ అక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని కనుక మనం పైకి వెళ్ళినట్లయితే పైన ఉన్నటువంటి నందీశ్వరుడి విగ్రహం కొమ్ముల మధ్యలో నుంచి కనుక చూసినట్లయితే, దూరంగా ఉన్నటువంటి కొండల మధ్యలో ఉన్నటువంటి ఆలయ గోపురం, అంటే ప్రధాన ఆలయ గోపురం కనుక మనకు కనిపిస్తే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా మా వారికి కనిపించలేదు, నాకు కనిపించలేదండి, ఫ్రాంక్లీగా చెప్తున్నాను. అంటే ఫుల్ మొబ్బులుగా ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మేము చూస్తున్నప్పుడు టైము 5:30 అలా అవుతుండిందనమాట. మాకైతే ఏమీ కనిపించలేదు, ఎండగా ఉంది, మొబ్బులు కూడా అలాగే ఉన్నాయి. బట్ అక్కడి నుంచి వ్యూ మాత్రం చుట్టూ నల్లమల ఫారెస్ట్ వ్యూ అది చాలా బాగా కనిపిస్తుందండి. ఇక మనకు కనుక ఆలయ గోపురం కనిపిస్తే అంతకన్నా అదృష్టం లేదనుకోండి, చెప్తున్నాను మీకు. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే కనుక ఆ వ్యూ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ శిఖర దర్శనం అది చేసుకొని కిందికి వచ్చిన తర్వాత కింద కూడా శివాలయం ఉంది. సో మేము అక్కడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇక మళ్ళీ కిందికి వెళ్ళి వెహికల్ ఎక్కేసి వెళ్ళడం జరిగింది. సో ఎలాగో ప్రధాన ఆలయంలో శివుడి విగ్రహం మీకు చూపించలేదు కదా, ఇక్కడ శివుడి విగ్రహం చూపిస్తున్నాను. చూసి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి. నాకైతే అట్లీస్ట్ మీకు ఏదన్నా చూపించగలగాని అనే తృప్తి ఉందన్నమాట. ఇక డ్యామ్ దగ్గరికి వెళ్తే ఒకటే గేట్ ఓపెన్ ఉంది కాబట్టి అంతగా వ్యూ అనిపించలేదు, కానీ బట్ చూడ్డానికి అదంతా దగ్గర నుంచి డ్యామ్ చూసామనే ఫీలింగ్, చుట్టంతా అట్మాస్ఫియర్ అదంతా కూడా చాలా బాగా ఉండింది. ఇక్కడ ఒక 20 మినిట్స్ అలా స్పెండ్ చేసామండి టైమ్. ఇక ఆ తర్వాత రిటర్న్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈవినింగ్ చీకటి పడే కొద్ది లైట్స్ వేస్తారు కదా, అప్పుడు ఫ్లాగ్ కలర్స్లో ఉన్నట్టు ఆ లైట్స్ వేశారు, భలే ఉందన్నమాట ఆ వ్యూ కూడా. ఇక్కడంతా కూడా రెండు కొండలు మధ్యలో ఆ గేట్స్ భలే ఉన్నాయి కదండి చూడడానికి కూడా. ఇక ఇక్కడి నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి పండగకి, దీపావళి పండగకి. సో ఈ నల్లమల కొండలు దాటితే మా ఊరు అనమాట. సో మా ఊరికి ఇక్కడి నుంచి 4 అవర్స్ జర్నీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది అక్కడ మీకు వీడియో చూపిస్తాను. ఇంతసేపు వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.